హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మీ డివైస్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, డైరెక్ట్గా మీకు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చి 1/2/2019, అనగా ఫిబ్రవరి 1వ తేదీ మనకి లాస్ట్ డేట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రొసీజర్ని నేను ఇంకొక వీడియోలో మీకు తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, అప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి, సో మనకి 2 డిపార్ట్మెంట్స్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో ఒకటి. సో ఇక్కడ చూడవచ్చు మీరు, సివిల్ డిపార్ట్మెంట్లో ఒకటి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద విషయానికి వస్తే సీనియర్ టెక్నికల్ అసోసియేట్లు మొత్తం 28 ఉన్నాయి. అండ్రూడ్ 14, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 8 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్లు వచ్చి మొత్తం 46 ఉన్నాయి. అండ్రూజర్డ్ 24, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 12 ఉన్నాయి. మొత్తం మనకి 74 వేకెన్సీస్ అనేది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సీనియర్ టెక్నికల్ అసోసియేట్కి 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ సివిల్ సబ్ స్ట్రీమ్. సివిల్ ఇంజనీరింగ్ కింద వచ్చే సబ్ స్ట్రీమ్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కింద మనకి ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసోసియేట్ మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి. దేంట్లో అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. సో వీటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేస్తుండాలి. ఇందులో అంటే ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్. ఓకే, ఈ పైన ఉన్న వాటిలో సబ్ స్ట్రీమ్స్లో ఉన్నా కూడా మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి షార్ట్ లిస్టింగ్ అండ్ ఏ విధంగా స్క్రీన్ చేస్తారు, షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే సీనియర్ టెక్నికల్ అసోసియేట్కి అప్లై చేసే వాళ్ళకి తప్పనిసరిగా లాస్ట్ 5 ఇయర్స్లో మీరు గేట్ క్వాలిఫై ఉండాలి, గేట్ ఎగ్జామ్. ఓకే, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, అది క్వాలిఫై ఉండాలి. సో మీకు ఏదైతే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉందో దానికి మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బట్టి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒక పోస్ట్కి ఒక్కరిని మాత్రమే పిలవడం అనేది జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి జనరల్ అయితే 60%, ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి కూడా 1:1 రేషియోలో పిలుస్తాము అని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సీనియర్ టెక్నికల్ అసోసియేట్ దీనికి వచ్చి 20 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండ్స్ అప్లై చేసుకోవాలి. జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండ్స్ అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండ్స్కి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి హైరింగ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. సో సీనియర్ టెక్నికల్ అసోసియేట్కి వచ్చి గేట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి వచ్చి మార్క్స్ విల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, మీ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు పే చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి www.cnbnc.in అనే వెబ్సైట్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక సాలరీస్ విషయానికి వస్తే సీనియర్ టెక్నికల్ అసోసియేట్కి జెడ్ క్లాస్ కింద 32,000 అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి జెడ్ క్లాస్ కింద 25,000 ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆ సిటీని బట్టి మనకి, సో సిటీ ఏది, జెడ్ క్లాసా, వై క్లాసా, ఎక్స్ క్లాసా అనే దాన్ని మీకు పోస్టింగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు సాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
సో సౌత్ వెస్టర్న్ రైల్వేలో మాత్రమే మీకు ఈ జాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మీరు మీకు కావాల్సిన రైల్వే ఏదైతే ఉంటుందో జోన్ అక్కడికి మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. సో డైలీ అలోవెన్సెస్, లీవ్ ఇవన్నీ కూడా మనకి మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మొత్తం యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటిని అన్నింటి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మామూలుగా అన్ని అప్లికేషన్స్ ఏ విధంగా అయితే ఆన్లైన్లో చేస్తామో ఇది కూడా ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అఫిషియల్ వెబ్సైట్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.